పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా పీడిఎస్ రైస్ డాన్ ఏలూరు సోమవారపాడు మరియు మూజివీడు ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన సజ్జల చక్రధరరావుపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు. 25 టన్నుల పీడిఎస్ బియ్యం స్వాధీనం. 2 లారీల్లో 25 టన్నుల బియ్యాన్ని గుర్తించిన అధికారులు లారీ డ్రైవర్ ను ప్రశ్నించగా ఏలూరు మరియు మూజివీడుకు సంబంధించిన ఒకే వ్యక్తి సుగ్గల చక్రధరరావు అనే వ్యక్తిగా గుర్తింపు. కృష్ణా జిల్లా మూజివీడు నుండి మండపేటకు సరుకు వెళ్తున్నట్లు గుర్తింపు. 25 టన్నుల రేషన్ బియ్యం మరియు లారీ సీజ్. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో రంగంలోకి విజిలెన్స్ అధికారులు డీటీ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు. గత నెల 5వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా బెక్కువలలో 360 బస్తాల రేషన్ బియ్యం, మరో లారీలో 140 బియ్యం బస్తాలు, 2 లారీల్లో కలిపి 250 క్వింటాలు పీడిఎస్ రైస్ అధికారులు స్వాధీనం చేసుకుని చక్రధర్ అనే వ్యక్తిపై కేసు నమోదు. ఇదే వ్యక్తి సుగ్గల చక్రధరరావుకి సంబంధించినవి. ఏలూరు మరియు నూజివీడు ఈ రెండు ప్రాంతాలకు చెందిన ఈ చక్రధరరావు వ్యాపారం ప్రతిదినం 3 లారీలు 6 కేసులుగా నడుస్తుంది. ఏలూరు విజిలెన్స్ ఎస్పీ వరదరాజు గారు చెప్పిన సమాచారం మేరకు గత రాత్రి ఈ నేషనల్ హైవే మీద నూజివీడు నుంచి మండపేట పీడిఎస్ రైస్ లారీల్లో వెళ్తున్నాయనే సమాచారం వచ్చింది. దాని మీద సివిల్ సప్లైస్ డీటీ ప్రమోద్ కుమార్ గారితో కలిసి ఇక్కడ వెహికల్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాత్రి సుమారు 3-4 ప్రాంతంలో 1-2 లారీల్ని అనుమానాస్పదంగా ఉంటే ఆపి చెక్ చేయడం జరిగింది. అందులో 25 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నాయి. అందులో సరుకు ఓనరు సగ్గుల చక్రధరరావు అనే అతను, నూజివీడుకు చెందిన అతను. అతను నూజివీడులో ఈ రైస్ కొని మండపేటలో అమ్మడానికి తీసుకెళ్తుండగా దారిలో ఆపడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతనితోపాటు లారీ డ్రైవర్లు మరియు ఓనర్లు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో 25 టన్నుల పీడిఎస్ రైస్ మరియు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.